ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఒక న్యాయవాదిగా, అంటే ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడడం ఏంటి, మళ్ళీ వాళ్ళు కోర్టును ప్రతిముఖాలుకోవడం ఏంటి, అంటే కోర్టుకు క్షమాపణ చెప్పడం, మళ్ళీ కోర్టు ఏమో వాళ్ళని. అదేనండి, ఇక లాయర్ ఏముంది, కామన్ మ్యాన్ షుడ్ బి అషేమ్డ్ ఇలాంటి ఐఏఎస్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే ఇట్స్ అ వెరీ షేమ్ఫుల్ థింగ్. ఇప్పుడు కోర్టులో కొన్ని అందరూ చేస్తారు, ఇప్పుడు ఒకసారి ఐఏఎస్ అధికారులకు తెలియకపోవచ్చు, అది అధికారుల దృష్టిలోకి తీసుకొచ్చారు ఈ జిల్లాలో ఈ గ్రామంలో ఈ దీనిలో ఇలా జరుగుతుందని, బికాస్ కలెక్టర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. అలాంటిది వాళ్ళకి ఎప్పుడైతే దృష్టిలోకి తీసుకొచ్చి వెళ్ళి మీరు అక్కడ ఎంక్వైరీ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోండి అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇస్తే వీళ్ళు పట్టించుకోలేదు. సో లా మేకర్స్, లా ప్రొటెక్టర్స్ నెగ్లిజెన్స్, లా బ్రేకర్స్ అయ్యారు. చెప్పిన తర్వాత, డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యంగా చేశారు. సో ఎక్కడికి వెళ్తుంది ఇది సమాజం? చాలా సిగ్గుగా ఉంది. సో ఒక లాయర్ గానే కాదండి, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను చెప్తున్నా ఇది, అంటే కోర్టు కనికరించింది కానీ ప్రజలు కనికరించరు. ఈ ఐఏఎస్ అధికారులు పప్పెట్స్ కింద ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ అధికారులు, ప్రతి ఒక్క అధికారులు, అథారిటీస్ అందరూ కూడా పప్పెట్స్ కింద వాడుకుంటున్నారు. సో ఇట్స్ అ షేమ్ఫుల్, దే హ్యావ్ టు బి పనిష్డ్. ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారు, బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసేటప్పుడు 2 వారాలు జైలుని ఫ్లెక్సిబుల్ చేసి సేవా కార్యక్రమాల్లో పెట్టారు, కానీ దిస్ షుడ్ నాట్ బి ఎక్స్క్యూజ్డ్, దే కెనాట్ బి పార్డన్డ్. దిస్ ఇస్ మై ప్లీ అండి.